హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఎస్పీడీ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు నూకలతో ఉప్మా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నూకలు. ఇవి డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ గ్రాసరీ షాప్లో కానీ దొరుకుతాయి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను నూకలు. అవి గ్రీన్ చిల్లీస్, ఆయిల్, వాటర్, జింజర్, ఆనియన్స్, పోపులు, కర్రీ లీవ్స్, సాల్ట్ అండ్ టమాటోస్. కావాలంటే మీరు ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హాట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్గా పోపులు యాడ్ చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. 1 బై 1 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. జింజర్, కర్రీ లీవ్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ తీసుకుంటే అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఇష్టం లేని వారు అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టి 1-2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు మనం వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న నూకల్ని, రవ్వని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వితౌట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు 1-2 మినిట్స్ ఫ్రై చేయాలి. దీంట్లో నేను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదని పసుపు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయవచ్చు. కొంచెం బాగా మిక్స్ చేసి 1 కప్ నూకలకు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇది 1-10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మధ్యలో 1-2 టైమ్స్ కొంచెం మిక్స్ చేయాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉంది నూకల ఉప్మా రెడీ. ఇది డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుందండి, కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేస్తే. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.